నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీట్ లో 17 మెడికల్ సీట్లు సాధించి విజయదుద్దుబి మ్రోగించిన ఎస్జీఆర్ ఆకాంక్ష విద్యార్థులు అభినందించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. మాండూస్ తుఫాను వల్ల నందేల జిల్లా పరిధిలో 10400 హెక్టార్ల పంట నష్టం. నంద్యాల ఆర్ఆర్ఎస్ శాస్త్రవేత్తల విశేష కృషిని అభినందించిన ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి. కేసులు పెండింగ్ లో లేకుండా దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించిన ఎస్పీ. అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం, విశేషంగా పాల్గొన్న భక్తాదులు. వీధి వ్యాపారుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సానుకూల స్పందన. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపిన కమిషనర్. సిరివెల్ల మండలం ఎరగుంట్ల గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద దుర్ఘటన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. నంద్యాల పట్టణంలోని ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాల విద్యార్థులు తాజాగా విడుదలైన నీట్ 2022 విద్యా సంవత్సరంలో 17 మెడికల్ సీట్లు సాధించి విజయ దుందుబిని మ్రోగించారు. ఈ సందర్భంగా ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాల డైరెక్టర్ కొండారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి హాజరై మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎంచుకున్న ఏ రంగంలోనైనా నిబద్ధత పట్టుదల కలిగి శ్రమించాలని అప్పుడే విజయం వరిస్తుందన్నారు. నంద్యాలలో మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అందుకోవాలని, ప్రజలకు వైద్య సేవలను అందించాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెడికల్ సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు, అందుకు కృషి చేసిన అధ్యాపకులను కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కానీ దానికంటే ఎక్కువగా 17 మెడికల్ సీట్లు వచ్చాయి. దాంట్లోనూ మరీ ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ అంటే మనకి ఎప్పుడు కూడా గుంటూరు, విజయవాడ లేకుంటే హైదరాబాద్ మనం ఎప్పుడు అట్లా పోయేవాళ్ళం ఎడ్యుకేషన్ అంటే. బట్ ఈరోజు ఇక్కడ నంద్యాలలో మనకు మెడికల్ సీట్లు ఇంతమంది రావడం అంటే, నేను కూడా ఒక మెడికల్ సీట్ కోసం గుంటూరు పోయి కోచింగ్ తీసుకున్నాను నేను చదివేటప్పుడు రావుస్ దాంట్లో. బట్ అన్ఫార్చునేట్ రాలేదు, సీట్ రాలేదు. తర్వాత మొక్కల డాక్టర్ అయినా, ఫస్ట్ మనుషుల డాక్టర్ కూడా మొక్కల డాక్టర్ అయ్యి ఎంఎస్సీ చేసినాను. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే ఈ నంద్యాలలో మనం ఎస్డిఆర్ స్కూల్ నుంచి పోయిన సంవత్సరం 15 మంది, ఈ సంవత్సరం 17 మంది సెలెక్ట్ కావడం అవుట్ ఆఫ్ 60లో ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. రియల్లీ కంగ్రాచులేషన్స్ అనేది చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అంటే దేవుడు సమానం. జనరల్గా ఒక డాక్టర్ పేషెంట్ పోతే ఆ డాక్టర్ని చూస్తేనే సగం జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి ఆ డాక్టర్ వృత్తినే చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫ్యూచర్లో సక్సెస్ కావాలని, ఇంకా ఈవెన్ మా ఇంట్లో కూడా అంతా డాక్టర్సే. మా కూతురు డాక్టరే, మా అల్లుడు డాక్టర్సే ఇద్దరు. బట్ మా అన్న కూతురు ముగ్గురు డాక్టర్సే. మా ఇంట్లో అంతా మంటే డాక్టర్సే ఉన్నది. ఉదయానంద హాస్పిటల్ కూడా మేము కట్టించినాము. కాబట్టి బాగా చదవండి. ఒక ఎడ్యుకేషన్ ఒక డాక్టర్సే కాదు, ప్రతి విద్యార్థుల్లో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఉపయోగించగలరు. ఒక డాక్టర్ ఒకటే కాదు, ఎనీథింగ్. ఏం చదువు కావాల్సి అవసరం లేదు, బట్ మీ మంచి వర్క్ కావాలి, మంచి డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. టూ మంత్స్ బ్యాక్ వి సెలబ్రేటెడ్ ద రిజల్ట్స్ ఆఫ్ నీట్ 2022 అండ్ వి ప్రామిస్డ్ విల్ బి షోయింగ్ యూ 18 మెడికల్ సీట్స్ అండ్ విచ్ టుడే వీ హావ్ షోన్ 17 అండ్ వన్ లెస్. డోంట్ బాదర్ అబౌట్ దాట్ వన్. దెర్ ఆర్ స్టిల్ 3 స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద రేస్ ఫ్రమ్ స్పోర్ట్స్ కేటగిరీ. సో ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద 3. If not, that one will be making up the sum. So I congratulate all my staff firstly for their all the hard work and the patience they showed to the students. So this is what happened today, and the results has been shown up.
and I am very happy and I am very fortunate to have the good and not good, great, and there should be some other word, high, for all my staff from bottom of my heart, and claps go to Sri. మమ్మల్ని నమ్మి నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, పేరెంట్స్ ఒక బిజినెస్ చేయాలంటే కస్టమర్స్ అంటారు, ఐ స్టడీడ్ ఎంబీఏ, సో ఇక్కడ నా కస్టమర్స్ ఎవరు అంటే లైక్ పేరెంట్స్, దే ట్రస్ట్, ఆ ట్రస్ట్ మీదనే స్కూల్ రన్ అవుతూ ఉంటుంది, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, సో వాళ్ళు నమ్మి వాళ్ళ పిల్లల్ని మన దగ్గర జాయిన్ చేసినప్పుడు ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ దెమ్ టు ద హైట్స్ ఆర్ టు రీచ్ దేర్ గోల్స్. సో అలా మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ ఫస్ట్లీ వెరీ థ్యాంక్ యూ అగైన్. ఇటీవల మాండూస్ తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లా పరిధిలో దాదాపు 10,400 హెక్టార్ల పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు రావడం జరిగిందని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ జేడి మోహన్ రావు తెలిపారు. వరి, మినుము తదితర పంటలు నీట మునిగిపోయాయని, వాటికి తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్బీకేల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడి మాట్లాడుతూ మాండూస్ తుఫాన్ ప్రభావం వల్ల 10,400 హెక్టార్ల పంట నష్టం సంభవించడం జరిగిందని ప్రాథమిక అంచనా ఉందన్నారు. పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందన్నారు. తెగుళ్లు సోకకుండా పంటలకు పురుగుల మందులు వాడాలని తెలిపారు. ఇటీవల నంద్యాల జిల్లాలో మండూస్ తుఫాన్ కారణంగా మరి డిసెంబర్ 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మరి పంట నష్టాలు జరిగాయి. ముఖ్యంగా వరి, తర్వాత శనగ, మినుము మరి ఈ పంటలు, తర్వాత మిగతా పంటలకు కూడా మరి నష్టాలు జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారము 10,400 హెక్టార్లలో అన్ని పంటలు కలిపి ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. మరి ప్రాథమిక అంచనా తరువాత మరి మనము డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ మరి కమిషనర్ అగ్రికల్చర్ గారి ఉత్తర్వుల ప్రకారము, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ డీటెయిల్డ్ ఎన్యూమరేషను 20వ తారీఖు లోపల పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మరి ఈ మండూస్ తుఫాను మరి కారణంగా మరి వరి పొలాల్లో కానీ, శనగలో కానీ, మినుములో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పొలాల్లో అయితే అధికంగా ఉన్న నీటిని తీసేయాలి. బూస్టర్ డోసుగా ఒక 25 కేజీలు యూరియా, లేకపోతే ఒక 25 కేజీలు డిఏపి ఒక బూస్టర్ డోసుగా మీరు వరికి అప్లై చేయాల్సి ఉంటుంది. మినుము, తర్వాత శనగ పంటలకు మనకు వేరుపుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాటిని కూడా మరి తెగుళ్ళ మందులు పిచికారీ చేసి నివారించుకోవాలి. ఇంకా వివరాల కొరకు మరి గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ ఉన్నారు, అడిగి తెలుసుకొని మరి పంటలను కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మన రైతాంగానికి ముఖ్యంగా ప్రభుత్వము ఈ క్రాప్ బుకింగ్ మన ఖరీఫ్లో పూర్తి చేశాము, అదేవిధంగా రబీలో కూడా చేస్తున్నాము. ఈ క్రాప్లో నమోదై ఉన్న వారికే మనకు ఏ పంట నష్ట పరిహారం కానీ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ తెలుసు కాబట్టి మరి ఈ క్రాప్ బుకింగ్లో తప్పనిసరిగా మరి ఈ రబీలో జరిగే ఈ క్రాప్ బుకింగ్లో కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ పంట నష్టాలు కూడా ఈ క్రాప్ బుకింగ్ డేటాను బట్టే రైతు సోదరులకు లబ్ధి చేకూరడం జరుగుతుంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలు దేశవ్యాప్తంగా పేరుగాంచాయని, అధిక దిగుబడులు సాధించడం జరిగిందని, అందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశంసించారు. వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వ్యవసాయదారులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని వారు తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఆర్బీకేలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్తమ విత్తనాలను, సబ్సిడీ ద్వారా సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. డ్రోన్ల ద్వారా స్వల్పకాలంలో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయవచ్చని, 2,000 డ్రోన్లు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ తెలిపారు. మంగళవారం నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ను వారు సందర్శించడం జరిగింది. వీరి వెంట వ్యాపార శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలకు దేశవ్యాప్తంగా విశిష్ట స్థానం ఉందన్నారు. ప్రత్యేకంగా వరి, పత్తి, చిరుధాన్యాలు, శనగ విత్తనాలు సాగు చేసిన రైతులు అధిక దిగుబడులు సాధించడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తల కృషి అభినందనీయం అన్నారు. ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేసి అనేక వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చేపడుతూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఈ కర్నూలు అనంతపురం జిల్లాలకు సంబంధించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఉన్నటువంటి మా ఈ ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలో అనేక ముఖ్యమైన పంటల గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. వరి, సోర్గం కానీ, పత్తి, మిల్లెట్స్, శనగ, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు ఇవన్నీ పంటల గురించి జాతీయ పరిశోధన స్కీమ్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక ముఖ్యమైన ఈ పంటల్లో మంచి టెక్నాలజీస్ డెవలప్ చేసి రైతులకు అందించడం జరిగింది. ప్రత్యేకించి పత్తిలో కానీ, తర్వాత పొద్దుతిరుగుడులో కానీ, జొన్న, మిల్లెట్స్ కానీ మన పరిశోధన స్థానం నుంచి డెవలప్ చేసినటువంటి వెరైటీస్ కానీ, హైబ్రిడ్స్ కానీ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. దీనివల్ల మన రాష్ట్ర రైతాంగానికే కాకుండా దేశంలో ఉండే రైతులు కూడా ఎంతో సేవలు మన సైంటిస్టులు ఆర్ఏఆర్ఎస్ నంద్యాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి శనగ పంట గురించి కర్నూలు, ప్రకాశం ఈ జిల్లాలో సుమారుగా మన రాష్ట్రంలో ఉండే 4.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బాగా ఈ ప్రాంతం నుంచి ఈ పరిశోధన స్థానం నుంచి డెవలప్ చేసినటువంటి నంద్యాల శనగ ఎన్బీఈజీ 117 కానీ, ఎన్బీఈజీ 3 కానీ, తర్వాత 119 కానీ ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి 452, 857 కూడా చాలా మంచి అత్యధిక దిగుబడినిస్తూ చీడపళ్ళను తట్టుకుంటూ దేశవ్యాప్తంగా పండించుకోవడానికి అనుకూలమైనటువంటి వెరైటీలు డెవలప్ చేయడం జరిగింది. ఈ శనగ పంటలో కూడా మన పరిశోధన స్థానం నుంచి డెవలప్ చేసిన వెరైటీలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ రకంగా ఎంతో విశిష్టమైన ఈ పరిశోధన స్థానం నుంచి మన సైంటిస్టులు ఇక్కడ ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలోనే కాకుండా ఈ పరిధిలో ఉన్నటువంటి అనంతపూర్లో రెడ్డిపల్లి కానీ, రేకులకుంట ఫామ్లో కానీ 3 డాట్ సెంటర్స్, కేవీకేస్ అందరూ కలిసి మన రైతాంగానికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు అధిక దిగుబడినికి కాకుండా ఆధునికమైన టెక్నాలజీస్ రైతులకు అందిస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా పోలీసులు వ్యవహరించాలని స్టేషన్ ఎస్ఐసిఐ పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. పెండింగ్లో ఉన్న దొంగతనాలను, హౌస్ బ్రేకింగ్ కేసుల రికార్డులను పరిశీలించి త్వరలో రికవరీ చేసి సంబంధిత ఫిర్యాదుదారులకు అందించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే మహిళలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా అదృష్టమైన కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆచూకీ కనుగొనాలని తెలిపారు. దిశ యాప్ను మహిళల భద్రత కోసం ఉపయోగించేలా యాప్ను ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత అధికారులతో అనుమతులు తీసుకుని
త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. టౌన్లో నైట్ బీట్ బ్లూ కోట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలగడ్డ డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ గుడిపాడి గడ్డలోని శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 43వ శ్రీ స్వామి అయ్యప్ప మండల విలక్కు కార్యక్రమంలో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తాదులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 3 రోజుల పాటుగా స్వామి అయ్యప్ప దేవాలయంలో 43వ మండల విలక్కు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. 3వ రోజు సాయంత్రం స్వామి అయ్యప్ప వారి గ్రామోత్సవం వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. మండల విలక్కు కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామోత్సవంలో అయ్యప్ప స్వామి సేవా సమాజ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో పులిపాటి గడ్డ ఎందు వెలిసిన్న బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా 43వ విలక్కు కార్యక్రమాలు జరుగుతున్నవి. మన సహస్రార కలశాభిషేకము, నిన్న పుష్పాభిషేకము, నేడు గ్రామోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, నంద్యాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగానే ఆశిస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఇటీవల మున్సిపల్ శాఖ ఫుట్పాత్ల ఆక్రమణ, డ్రైనేజ్ల ఆక్రమణలను తొలగించడం జరిగింది. ఈ మేరకు ఫుట్పాత్లపై వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులకు పలు నిబంధనలు ఇవ్వడం జరిగింది. దీంతో ఆందోళనకు గురైన వీధి వ్యాపారులు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి సమస్యలను వివరించడం జరిగింది. సమస్యలను విన్న మున్సిపల్ కమిషనర్ వీధి వ్యాపారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు అని నంద్యాల వీధి వ్యాపారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వీధి వ్యాపారులు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఫుట్పాత్లపై వ్యాపారాలను చేయరాదని మున్సిపల్ శాఖ అధికారులు నిబంధనలు జారీ చేయడం జరిగిందన్నారు. దీంతో ఆందోళనకు గురై తాము ఎమ్మెల్యేకు సమస్యను తెలియజేశామని తెలిపారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారి రవిచంద్రారెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేశారన్నారు. పరిస్థితులను వివరంగా కమిషనర్కు తెలియజేశామని, తమ సమస్యకు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు, కమిషనర్కు, వీధి వ్యాపారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీధి వ్యాపారులు అధికారులు చెప్పిన నిబంధనలను అనుసరించి వ్యాపారాలను చేసుకోవచ్చని తెలిపారు. అవన్నీ అర్థం, అవన్నీ లేకపోతే చేసుకోండి. ఎవరు ఎవరిని అర్థం చెప్పారు, జాగ్రత్త చేసుకోండి. ఓకే, మీకు ఇబ్బంది లేదు, జాగ్రత్త చేసుకోండి. మా సార్ ఈయన వస్తాడు, ఈయనతో పాటు నీ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. ఏ ఏరియా మీద ఎంత రోడ్లు అంతా కాపాడండి. రోడ్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఎవరి కోసం పెడుతున్నామండి? మీకోసమే కదా. మేము ఈరోజు ఈ ఊర్లో ఉంటాం, ఈ ఊరు ఇంకో ఇంకో ఊరికి వెళ్ళిపోతాం. అధికారులు మీరే కదా ఉండేది పర్మనెంట్ ఈ ఊర్లో. ఒక్కొక్కరు బయటకు నంద్యాలలో మున్సిపల్ అధికారులు అనౌన్స్మెంట్ చేసి ఫుట్పాత్లు ఎవరు ఉండకూడదు అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాటి గురించి మేము కమిషనర్ దగ్గర కూర్చొని చర్చించడం జరిగింది.
మా దోపిడి బండి వాళ్లకు ఫుట్పాత్ మీద వ్యాపారం చేసే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించాను, మీ వ్యాపారం మీరు చేసుకోండి అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం వేసింది. కనుక మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా కమిషనర్ చెప్పినట్టుగా కొద్దిగా స్టాక్ పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా మేము వ్యాపారం చేసుకోవడానికి మేము ఒప్పుకున్నాము. మా డిమాండ్స్ కూడా కమిషనర్ ఒప్పుకున్నాడు. కమిషనర్ చెప్పినట్టుగా మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము వ్యాపారం చేసుకుంటాము ఇప్పటి నుంచి. కనుక మా చిరు వ్యాపారులు ఎవరు కూడా భయపడకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోండి, రోడ్డు మీదకి రాకుండా ఫుట్పాత్లోనే అందరికీ అవకాశం ఇచ్చి మీరు కూడా అవకాశం పొంది వ్యాపారం చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారస్తులు ఎటువంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మీరు శుభ్రంగా ఉంచుకొని మీరు రోడ్డుకు ముందుకు రాకుండా వెనక్కి సర్దుకొని పెట్టుకొని వ్యాపారం చేసుకోమని చెప్పినాడు. కనుక నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కనుక మీరు ధైర్యంగా వ్యాపారం చేసుకోండి, కమిషనర్ గారు హామీ ఇచ్చారు. ఎక్కడైతే వస్తుందో అక్కడ మీకు షెడ్ చేసిస్తామని చెప్పి చెప్పినాడు. కలెక్టర్తో మాట్లాడి ఎమ్మెల్యేతో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తాము షెడ్డు, మీరు రోడ్డు మీదకి రాకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఎమ్మెల్యే గారు అండగా ఉండి కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మాకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు మన వాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు, మనకు ఉపయోగపడేవాళ్ళు అని చెప్పేసి కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మాకు అండదండగా నిలవనివంటి మా ఎమ్మెల్యే శిల్పాచ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని పెట్రోల్ బంకుకు సంబంధించిన పెట్రోల్ లారీ ట్యాంక్ పైన మూత రిపేరీ చేస్తుండగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో మూత రిపేరీ చేస్తున్న మెకానిక్ నాగరాజు దాదాపు 35 అడుగుల పైకి గాలిలో ఎగిరి 40 అడుగుల దూరంలోని మార్తోమా చర్చ్ ఆవరణంలో పడి దుర్మరణం చెందాడు. భారీ పేలుడు శబ్దం రావడంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు ఉలికి పాటుకు గురి అయ్యారు. వెంటనే వందలాది మంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. శ్రీవెల్ల మండలం ఎర్రగుంట్ల పెట్రోల్ బంకుకు సంబంధించిన పెట్రోల్ లారీ ట్యాంకుపై మూత రిపేరీ ఉండగా స్థానిక మెకానిక్ ట్యాంకు మూతను వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో ట్యాంకు నుండి ఒక్కసారిగా భారీ ఒత్తిడితో పేలుడు సంభవించడం జరిగింది. దాదాపుగా 35 అడుగుల మేర మెకానిక్ నాగరాజు గాలిలో ఎగిరి సమీపంలోని చర్చి ఆవరణంలో నేలపై కూలాడు. అక్కడికక్కడే మెకానిక్ ప్రాణాలు వదిలాడు. దీంతో ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పలుగులు పెడుతూ వెళ్లడం జరిగింది. మెకానిక్ శరీర భాగాలు ఛిద్రమై పడి ఉన్న సంఘటన అందరినీ కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్లో 17 మెడికల్ సీట్లు సాధించి విజయదుర్నువి మ్రోగించిన ఎస్జీఆర్ ఆకాంక్ష విద్యార్థులు అభినందించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. మాండూస్ తుఫాను వల్ల నంద్యాల జిల్లా పరిధిలో 10,400 హెక్టార్ల పంట నష్టం. నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తల విశేష కృషిని అభినందించిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి కేసులు పెండింగ్లో లేకుండా దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించిన ఎస్పీ. అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం, విశేషంగా పాల్గొన్న భక్తాదులు. వీధి వ్యాపారుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సానుకూల స్పందన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపిన కమిషనర్. సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద దుర్ఘటన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.